నటసింహ నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి సంబంధించి తాజాగా వార్తలు వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మోక్షజ్ఞ సినీ ఆరంగేట్రం ఈ సంవత్సరంలోనే ఉండబోతోందని, అది కూడా నందమూరి బాలకృష్ణ బర్త్డే సందర్భంగా జూన్ 10వ తేదీన మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి ముహూర్తం ఖరారు చేశారని కూడా వార్తలు వచ్చాయి. అంతేకాదు మోక్షజ్ఞను లాంచ్ చేసే దర్శకుడు పూరి జగన్నాథ్ అని కూడా పలు కథనాలు కూడా రాబోతున్నాయి. ఈ మేరకు పూరి జగన్నాథ్ మోక్షజ్ఞ కోసం ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కథను సిద్ధం చేశారని, దానికి బాలయ్యకు వినిపించక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు. మొత్తం నందమూరి మోక్షజ్ఞకు సంబంధించిన సినీ ఎంట్రీకి ఇప్పటి నుంచే పనులు చికచక జరిగిపోతున్నట్లు సమాచారం వినిపిస్తోంది. దీంతో నందమూరి అభిమానులు ఇప్పుడు మోక్షజ్ఞ సినీ ఆరంగేట్రంపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా సోషల్ మీడియా వేదికగా నందమూరి మోక్షజ్ఞకు సంబంధించి ఓ లేటెస్ట్ పోస్టర్ దర్శనమిచ్చింది. ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పోస్టర్లో మోక్షజ్ఞతో పాటు హీరోయిన్ కూడా ఉండడం విశేషం. అయితే ఓ కొత్త హీరోని తీసుకున్నట్లు కూడా అర్థమవుతోంది ఈ పోస్టర్ను చూస్తుంటే. ప్రస్తుతం నందమూరి అభిమానులను ఈ పోస్టర్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. జూన్ 10వ తేదీన మోక్షజ్ఞకు సంబంధించిన మూవీ లాంచ్ కార్యక్రమం కూడా జరగబోతోందని ఇప్పటికే ఫిల్మ్ సర్కిల్స్లో వార్తలు దిగహడావిడి చేస్తున్నాయి. ప్రస్తుతం పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండతో లైగర్ సినిమాని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే నందమూరి మోక్షజ్ఞను లాంచ్ చేసే పనిలో పడతాడు పూరి జగన్నాథ్. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రాబోతోందని కూడా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి రిపబ్లిక్ డే సందర్భంగా సోషల్ మీడియాలో మోక్షజ్ఞ సరికొత్త పోస్టర్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది.